వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే విచారణాధికారిగా ఉన్నారో ఐఓగా ఉన్నటువంటి అధికారి రామ్ సింగ్ను తప్పించాలంటూ కూడా సిబిఐ డైరెక్టర్ను ఆదేశించడం జరిగింది. ఈ మేరకు కోర్టు ఆదేశాలకు సంబంధించి సిబిఐ త్వరితగతిన ఒక సిట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కోర్టు ఆదేశాలకు సంబంధించి 5 సభ్యులతో కూడినటువంటి సిట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్కు సంబంధించినటువంటి యొక్క అధికారుల యొక్క వివరాలు చూస్తే కనుక చౌరాసియా అనేటటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి డిఐజీ స్థాయి అధికారిని ఈ యొక్క టీంకు ఇన్ఛార్జిగా ఉంచడం, ఈ యొక్క చౌరాసియా డిఐజీ నేతృత్వంలో ఒక ఎస్పీ, ఒక అడిషనల్ ఎస్పీ, ఒక సిఐ, ఒక ఎస్ఐ స్థాయి అధికారుల యొక్క బృందంతో ఏదైతే ఈ యొక్క విచారణను వేగవంతంగా కూడా పూర్తి చేయాలనేటటువంటి కోర్టు ఆదేశాల నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క కేసుకు సంబంధించి త్వరితగతిన ఈ యొక్క టీంను ఏర్పాటు చేసి ఈ యొక్క ఏదైతే అసలు కారణం ఏంటి వివేకాన్ని చంపడానికి పలు రకాలైనటువంటి కారణాలు ఇప్పటి వరకు కూడా పలువురు స్టేట్మెంట్లలో ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి కారణాన్ని ఇప్పటి వరకు కూడా దర్యాప్తు అధికారి రామ్ సింగ్ ఈ యొక్క కోర్టుకు తెలియపరచలేదనేటటువంటి ఆగ్రహం సుప్రీంకోర్టు నుంచి వ్యక్తమవటం తో హుటాహుటిన సిబిఐ డైరెక్టర్ యొక్క టీంను ఏర్పాటు చేయడం జరిగింది. సౌరాసియా నేతృత్వంలో ఉన్నటువంటి వికాస్ సింగ్ అనేటటువంటి ఒక ఎస్పీ స్థాయి అధికారి, అలాగే ముఖేష్ కుమార్ అనేటటువంటి ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారితో పాటు సిఐగా ఉన్నటువంటి ఒక మహిళ సిఐని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఒక ఎస్ఐ స్థాయి అధికారిని కూడా ఈ కేసుకు సంబంధించి వాళ్ళు సిట్ బృందంలో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఒక సిఐ స్థాయి అధికారి, ఒక ఎస్ఐ స్థాయి అధికారితో పాటు అడిషనల్ ఎస్పీ, ఎస్పీ, అలాగే డిఐజీ 5 బృందంతో కూడినటువంటి ఈ యొక్క ఏదైతే సిట్ బృందం రేపటి నుంచి ఏదైతే ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను సేకరించేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పటికే అవినాష్ రెడ్డి అలాగే ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఇద్దరూ కూడా ఈ యొక్క అరెస్టుకు రంగం సిద్ధం చేశారనేటటువంటిది తెలంగాణ హైకోర్టుకు సిబిఐ అధికారులు ఇప్పటికే వెల్లడించినటువంటి నేపథ్యంలో సిట్ బృందం ఈ ఇద్దరిని మరలా విచారిస్తుందా లేదంటే కనుక ఇక గతంలో తీసుకున్నటువంటి ఏదైతే ఈ యొక్క స్టేట్మెంట్ల ఆధారంగానే వాళ్ళిద్దరిని అరెస్టు చేసి తదుపరి ముందడుగు వేస్తారా, ఏదైతే ఇంకా అదనంగా ఎలాంటి సమాచారం సేకరించాలి, ఎలాంటి యొక్క సిట్ దర్యాప్తు చేయాలనేటువంటి నేపథ్యంలో సిట్ నిర్ణయం తీసుకుంటుంది అనేటటువంటిది ప్రస్తుతము కలకలం రేపుతున్నటువంటిది. ఏపీలో చూసుకుంటే కనుక అధికార పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఎంపీగా ఉన్నటువంటి వివేకానందరెడ్డికి సమీప బంధువు అయినటువంటి ఎవరైతే అవినాష్ రెడ్డి, అలాగే వివేకానందరెడ్డికి సోదర సమానుడైనటువంటి ఎవరైతే ఒక భాస్కర్ రెడ్డి ఇద్దరు నిందితులు ప్రస్తుతం ఏదైతే సిబిఐ అరెస్టుకు సంబంధించినటువంటి లిస్టులో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక తదుపరి ఏదైతే తాడేపల్లికి సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పటికే నవీన్ అనేటటువంటి ఒక వ్యక్తితో ఇప్పటికే మాట్లాడినటువంటి నేపథ్యంలో ఆ వివరాలను కూడా తీసుకున్నటువంటి నేపథ్యంలో భారతి ద్వారా ఈ యొక్క ఫోన్ కాల్స్ అనేటటువంటివి అవినాష్ రెడ్డి మాట్లాడటం జరిగింది అనేటటువంటి స్పష్టమైన సమాచారం కూడా సిబిఐ దగ్గర ఇప్పటికే ఉన్నటువంటి నేపథ్యంలో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇద్దరు అరెస్టు అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేటటువంటి నేపథ్యంలో ఈ యొక్క సిట్ బృందం ఇక ముఖ్యమంత్రి నివాసానికి సంబంధించి ఫోన్ కాల్స్ వెళ్ళినటువంటి నవీన్ అరెస్ట్ చేస్తారా, లేదంటే నవీన్ కేవలం ఫోన్ని ఏనకంగా ఉపయోగించాడు కానీ అతను ఎలాంటి నిర్ణయాలు ఎలాంటి సమాచారం షేర్ చేసుకోలేదు అవినాష్ రెడ్డితో కానివ్వండి, ఈ హత్యకు సంబంధించినటువంటి వ్యక్తులతో కానివ్వండి అనేటటువంటి నేపథ్యంలో ఇక భారతీయకి సంబంధించి నోటీసులు పంపించి సమన్లు ఇచ్చి ఏదైతే విచారణకు రమ్మని చెప్పి చెప్తారా, లేదంటే కనుక ఛార్జ్ షీట్లు ఏదైతే ఆమె పేరు నమోదైనటువంటి నేపథ్యంలో ఆమెను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా, ఇక భారతీయకి సంబంధించి మాత్రమే ఉంటుందా, లేదంటే కనుక ఈ కేసుకు సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఏదైనా ఈ కొత్త ఛార్జ్ షీట్లు కానివ్వండి, ఎంక్వైరీ రిపోర్ట్ స్టేట్మెంట్స్లో కానివ్వండి వచ్చేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటిది ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఢిల్లీకి 2 హుటాహుటిన ముఖ్యమంత్రి పర్యటించడం అనేటటువంటిది, నేరుగా ప్రధాని మోడీతోనూ అలాగే అమిత్ షాతోనూ కూడా భేటీ అయినటువంటి సందర్భాలు ఉండటంతో ఈ నెలలో 2 పర్యటనలు చేస్తున్నటువంటి చేసిన నేపథ్యంలో దీని వెనక ఏదో సీరియస్ మ్యాటరే ఉంది అనేటటువంటి ఒక అనుమానాలు అయితే మాత్రం అటు ప్రజల్లోనూ ప్రతిపక్షంలోనూ పెద్ద ఎత్తున కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఏప్రిల్ 30 లోపు ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు పూర్తి స్థాయిలో పూర్తి చేయాలి, కోర్టుకు సమర్పించాలనేటటువంటి సుప్రీంకోర్టు సీరియస్ ఆదేశాల నేపథ్యంలో ఎలాంటి దర్యాప్తు అధికారులు ఎలాంటి ఆధారాలు అదనంగా సేకరిస్తారు, అలాగే ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి అరెస్టులకు సంబంధించి ఏం చేస్తారు అనేటటువంటిది మాత్రం ప్రస్తుతము చర్చానీయాంశంగా మారింది. మరి సిట్ బృందం ఏదైతే చౌరాసియా నేతృత్వంలో ఉన్నటువంటి 5 సభ్యులకు సంబంధించినటువంటి యొక్క సిట్ బృందం ఎలాగ ముందుకెళ్తుంది, అలాగే ఈ యొక్క అరెస్టుల పర్వానికి సంబంధించి ఎంక్వైరీలు అదనపు విషయాలు తెలుసుకోవడానికి ముఖ్యంగా అసలు కీలకమైనటువంటి కారణం అనేటటువంటి
సంబంధించినటువంటిది, ఏదైతే ఈ యొక్క సివిల్ సెటిల్మెంట్కు సంబంధించినటువంటి వాటిలో మాకు డబ్బు రావాలి కాబట్టి ఇవ్వలేదని చంపామనేటటువంటిది దస్తగిరి మొదటి స్టేట్మెంట్కి సంబంధించి. మరోవైపు చూస్తే కనుక రాజకీయ కోణంలో చూసుకుంటే కడప సీటుకు పులివెందులకు సంబంధించినటువంటి సీటుకు సంబంధించి, ఏదైతే ఈ యొక్క ఎంపీ సీటు పోటీ చేయడానికి సంబంధించి వివేక పోటీకి వస్తున్నాడు కాబట్టి అతను అడ్డు తప్పించుకోవడానికి అవినాష్ రెడ్డి ఆయన అతి చేయించాడనేటటువంటి ఈ రెండు కోణాలు ఇప్పటివరకు బయటకు వచ్చాయి. ఇక వైసీపీ నుంచి వస్తున్నటువంటి వాదనలు అయితే మాత్రం ఆయనకు రెండో భార్యకు సంబంధించి, అలాగే ఆస్తి వివాదాలని, అలాగే మొదటి భార్య కూతురు అయినటువంటి సునీతకు సంబంధించినటువంటి భర్తతో ఏదైతే వివాదాలు ఉన్నాయని వీటన్నిటికి సంబంధించి ఉంది. అంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క సిట్ అనేటటువంటిది ఒకే కోణంలో ఎవరైతే హత్య చేసినటువంటి వాళ్ళ టీం ఉన్నారో వాళ్ళకు సంబంధించి మాత్రమే ఆలోచి యోచిస్తుందా, లేదంటే ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తుతం నిందారోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డి కావచ్చు, అలాగే అవినాష్ రెడ్డి చుట్టుపక్కల చుట్టూ ఉన్నటువంటి కేసుకు సంబంధించినటువంటి నిందితులుగా ఉన్నటువంటి చార్జ్షీట్లో ఉన్నటువంటి, అలాగే జైల్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటటువంటి వాదన విని మరలా ఈ విచారణకు సంబంధించి రాజశేఖర్ రెడ్డి ఎవరైతే సునీత భర్త ఉన్నారో అతన్ని విచారిస్తారా, లేదంటే కనుక రెండో భార్యకు సంబంధించినటువంటి సంతానానికి సంబంధించినటువంటి కొన్ని కొంత సమాచారం అవినాష్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కొని బయటకు వచ్చిన నేపథ్యంలో దీన్ని కూడా రివీల్ చేసిన పరిస్థితుల్లో ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తారా? ఒకవేళ చేస్తే కనుక నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఏ విధంగా ఏదైతే వాళ్ళు తప్పించుకోవటం వేరే వాళ్ళ మీదకి నిందలు వేస్తూ వాళ్ళపైకి ఈ యొక్క నేరాన్ని నెట్టేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారనేటటువంటిది కూడా ప్రచారం జరుగుతున్న పరిస్థితి. మొట్టమొదటి చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక ఇంకా తాడేపల్లి ప్యాలెస్కు సంబంధించి చూస్తే భారతి ఒక పేరు మాత్రం వినిపించినటువంటి పరిస్థితి. ఇక ఆమె నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి వైపుకు ఏదైనా కానీ ఎంక్వైరీకి సంబంధించినటువంటి అంశాలు వెళ్లే అవకాశం ఉన్నాయా అనేటటువంటిది కూడా ప్రస్తుతం ఈ యొక్క ప్రస్తుతం చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజల్లో ఏపీ వ్యాప్తంగా. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, అలాగే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటివరకు కూడా ఆయన తన సొంత బాబాయ్ అయినప్పటికీ కూడా సిఐడి ద్వారా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం, ఈ కేసులో పురోగతి సాధించకపోవటము పైన కూడా కొన్ని అనుమానాలు రేకెత్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన సిబిఐ ఏర్పాటు చేసినటువంటి సిట్ ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒక నెల రోజులు మాత్రమే టైం ఇచ్చినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇది ఎటువైపుకు తిరుగుతుంది, ఎలా ఈ యొక్క కొద్ది టైంలో అంటే దాదాపుగా 2019 ఈ హత్య జరిగితే కనుక ఇప్పటికీ దాదాపుగా కూడా ఏదైతే 4.5 సంవత్సరాలు పైబడినటువంటి కాలం కూడా గడిచిపోయినటువంటిది. అయితే ఇంతకాలం అంటే 4 సంవత్సరాలు సుమారుగా కూడా ఈ కేసు దర్యాప్తు కొనసాగినప్పటికీ కూడా అటు ఏపీ సిట్ కానీ సిఐడి సిట్ కానివ్వండి, అలాగే సిబిఐ రామ్ సింగ్ నేతృత్వంలోని బృందం కానివ్వండి, కనీస స్థాయిలో కూడా చర్యలు తీసుకోకపోవటం అనేటటువంటిది పలు ఆరోపణలకు తావిస్తున్నటువంటిది. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు అనేటటువంటివి చూసుకుంటే కనుక ఈ యొక్క నెల రోజులు టైంలో ఎలాంటి పురోగతి సాధిస్తుంది కొత్త సిట్ బృందం అనేటటువంటిది, చౌరాసియా యొక్క మార్క్ అనేటటువంటిది సిబిఐలో వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి ఎలా ఉండబోతుంది అనేటటువంటిది మాత్రం ఇక్కడ ఆసక్తికరంగా మారినటువంటి అంశం.